ఈరోజు సండే కదా అందుకే స్పెషల్గా నేను నాన్ వెజ్ మినీ థాలీ చేశాను మన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మౌనికా రెడ్డి ఈ నాన్ వెజ్ థాలీ చేయమని రిక్వెస్ట్ చేశారు అందుకే మనందరి కోసం ఈ వీడియో మినీ థాలీ అని ఎందుకన్నానంటేనండి నేను చికెన్ డ్రై రోస్ట్ పచ్చడిలు బెండకాయ పులుసు మటన్ కర్రీ బాయిల్డ్ ఎగ్స్ రసం చేశాను ఇంకా చేపలు పీతలు చేయలేదు అందుకే మినీ థాలీ అన్నాను అన్నీ బ్యాలెన్స్గా ఉండేలా చూసుకున్నాను నాకు ఇవన్నీ కుక్ చేయడానికి 50 నిమిషాలు పట్టిందండి కానీ మీకు అర్థమవడం కోసం ప్రతి కర్రీ ప్రాసెస్ కూడా మీకు సెపరేట్గానే చూపిస్తున్నాను మౌనికా రెడ్డి సీఏగా వర్క్ చేస్తుంది ఇలా జాబ్ చేసే అమ్మాయిలందరూ ఎవరైనా కానీ గెస్ట్లు ఇంటికి వస్తే చాలు చాలా కంగారు పడిపోతారు అలా వర్రీ అవ్వకుండా సులువుగా ఎలా చేసుకోవాలో తెలుస్తుందని మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ థాలీలో చేసిన కర్రీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం చికెన్ డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది 4-5 డేస్ అయినా కానీ అసలు ఏమీ పాడవు చాలా బాగుంటుంది అందుకే చేసి పెట్టుకోవచ్చని కేజీ చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా 2 సార్లు నిమ్మరసం సాల్ట్ వేసి కడిగి ఇది ఒక బాండిలో వేసుకొని వాటర్ లేకుండానే వేసుకోండి బాండిలో వేసుకొని కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఉడకనివ్వండి ఆటోమేటిక్గా చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఇప్పుడు దీనికోసం మసాలా పౌడర్ చేసుకుందాం కొంచెం జీలకర్ర ధనియాలు చెక్క లవంగ ఇలాచి కొద్దిగా మిరియాలు ఒక అనాస పువ్వు మీ కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి తీసుకుని దాన్ని పౌడర్ కింద మెత్తగా పౌడర్ కింద చేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని నేను మరీ ఎక్కువ వేయలేదు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలు దోరగా వేయించుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా వేయించండి వేస్తే చూడండి ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం అంతా పోయి ముక్క బాగా వేగిపోతుంది అప్పుడు కొద్దిగా పసుపు సరిపడినంత సాల్ట్ మనం ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కదా అందుకే చూసుకుని వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి ఈ సాల్ట్ ముక్కలకంతా బాగా పడుతుంది కదా చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ పౌడర్ని వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వేయించుకోండి మీకు మరీ ఇంత డ్రైగా వద్దు అనుకుంటే ఈ పౌడర్ని పేస్ట్లో చేసేసుకోండి పేస్ట్లో చేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకుంటే మీకు కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది నేనైతే రసంలో సర్వ్ చేసుకోవడానికి ఓన్లీ డ్రైగానే చేశాను ఇప్పుడు పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాం కదా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు వేసుకోండి మనం ఒక్కొక్క ఫ్రైకి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తాం కదా కానీ దీనికి ఇప్పుడు వేస్తేనే బాగుంటుందన్నమాట ఆ ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది ఇవి కనిపిస్తాయి కూడా మెత్తగా అయిపోకుండా కనిపిస్తాయి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి వేయించుకొని ఇప్పుడు ఆ వేడి మీద ఉండగానే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఆ టేస్ట్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే చికెన్ డ్రై రోస్ట్ రెడీ ఇది రసంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను బాగుంది చాలా లేతగా ఉంది ఇప్పుడు మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం జీలకర్ర ధనియాలు దీనికి మసాలా ఎక్కువ అక్కర్లేదు ఒక 6 లవంగాలు 2 ఇలాచి 2 చెక్క కొద్దిగా మిరియాలు 1 స్పూన్ గసగసాలు 1 స్పూన్ ఎండు కొబ్బరి ఇవన్నీ
మెత్తగా పౌడర్ చేసుకోండి. చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో అయితే నాకు తొందరగా అయిపోతుందని మధ్య మధ్యలో కలపక్కర్లేదు కదా, అందుకే తొందరగా అయిపోతుంది. మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకొని వేగిన తర్వాత ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా కలపండి. వాటర్ వస్తుంది కదా, వాటర్ పోయే వరకు మటన్ని బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని, అది కూడా వేసి ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు కుక్కర్లో కాబట్టి నేను వేసేస్తున్నాను, మీరు అదే బాండీలో చేసుకుంటే సగం మటన్ ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోండి, సాఫ్ట్గా ఉడుకుతుంది. ముందే వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది మటన్, లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు రానివ్వండి. ఇది అయిపోతుంది కదా, ఇప్పుడు కొంచెం పలుచగా ఉందని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం కొత్తిమీర వేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. అంతే, మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు లంచ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మిగిలితే సాయంత్రం రోటీలో చపాతీ మనం ఏదో ఒకటి చేసుకుంటాం కదా, దానిలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను, అవి పోలిస్తే 1/4 కేజీ అవుతాయి కదా, అవే తీసుకున్నాను. అవి శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటిని కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది, నీచు స్మెల్ కూడా ఉండదు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇప్పుడు దీనికోసం ఒక బాండీ పెట్టుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేగేటప్పుడే మీరు మసాలా పౌడరు చేసేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు, 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, ఇలాచీ అక్కర్లేదు పులుసు కదా, ఇవన్నీ నీచు స్మెల్ లేకుండా ఉండడం కోసం ఈ లవంగ చెక్క వేసాను. అవి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసి పేస్ట్ చేసేసుకోండి. చేసుకుని ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక్క టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ టమాటాను కూడా మీడియం ఫ్లేమ్లోనే టమాటా మెత్తబడే వరకు వేయించుకోండి. టమాటా మెత్తబడింది కదా, ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి వేసి ఒకసారి వేయించుకోండి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, ఎక్కువ వేగక్కర్లేదు. ఇలా వేయించుకుని ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుని చింతపండు, నేను నిమ్మకాయంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకున్నాను, ఆ పులుసును కూడా పోసేసుకోండి. పోసుకొని మీరు చూసుకోండి, చూసుకుంటే కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకే మళ్ళీ వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో మరగనివ్వండి. ఇలా మరిగేటప్పుడే 1/10 బెండకాయలు, ఎందుకంటే కర్రీ తక్కువే కదా, బెండకాయలు ఇలా కట్ చేసుకుని పొడవగా ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. ఈ బెండకాయ పచ్చిరొయ్యలు కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు ఏ కాంబినేషన్లో అన్నా బాగుంటుంది. పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు, బీరకాయ పచ్చిరొయ్యలు, ఎగురు, శనగపప్పు పచ్చిరొయ్యలు, ఇలా ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటాయి. పులుసు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఒక స్టవ్ మీద చేస్తుంటే ఇంకొకటి ఒక స్టవ్ మీద చేస్తానండి, కానీ మీకు అర్థమవడం కోసం విడివిడిగా చూపిస్తున్నాను అన్నమాట. అంతే, 3 కర్రీస్ రెడీ అయిపోయినాయి కదా. నేను ఆల్రెడీ టమాటా రసం పెట్టేసి ఉంచాను. ఇన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు రసం కంపల్సరీ ఉండాలి కదండి, అందుకే టమాటా రసం. బాయిల్డ్ ఎగ్స్ కూడా నేను ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని కొద్దిగా నూనెలో ఫ్రై చేసి ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ చల్లేసి పక్కన పెట్టుకున్నాను. లివర్ ఫ్రై కూడా మా కార్తీష్ కోసం లివర్ ఫ్రై అన్నమాట.
अदी चेसिपेट्टुकुन्नानु मीकु रेस्टारेंट लुक रावडं कोसम नेनु चूडंडी एला सर्व चेसानु ఒక ప్లేట్లో స్పూన్లు ఫోర్క్ ఇది స్వీట్ ఉండాలి కదా అందుకే గోధుమ పిండితో గులాబ్ జామ్ ఇది టమాటా రసం ఇది సలాడ్ ఆనియన్ క్యారెట్ టమాటా నిమ్మకాయ పెరుగు లాస్ట్లో పెరుగు ఉండాలి కదండి కంపల్సరీ నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత అందుకు పెరుగు థమ్సప్ కూడా పెట్టానండి చాలా మందికి నాన్ వెజ్ తినేటప్పుడు థమ్స్ అప్ తాగే అలవాటు ఉంటుంది కదా అందుకే థమ్స్ అప్ కూడా ఇక్కడ నేను సర్వ్ చేశాను అంత లంచ్ అయిపోయిన తర్వాత డైజెషన్ అవడానికి సోంప్ వేసుకోవాలి కదా అందుకే సోంప్ టూత్ పిక్స్ పెట్టాను ఎలా ఉంది రెస్టారెంట్ లుక్ వచ్చిందా మీకు మౌని ఇదిగో నువ్వు అడిగిన నాన్ వెజ్ మినీ థాలి ఎలా ఉంది మా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ మౌని నేను వెజ్ థాలి కూడా చేశాను కదా ఆ లింక్ ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లోనే ఇస్తున్నాను అవసరమైతే మీరు తప్పకుండా చూడండి నేను చేసిన కర్రీస్ అన్ని వైట్ రైస్ లోకే బాగుంటాయి కదా అందుకే బిర్యానీ చేయలేను నేను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.